నమస్తే. సిద్దిపేట నియోజకవర్గంలో నీలం మధు పర్యటన కొనసాగుతుంది. ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. తల్లిదండ్రులు లేని నీలం మధుని తానే తల్లై మొత్తం నడిపిస్తున్న కొండా సురేఖ గారు మనతో ఉన్నారు. మంత్రివర్యులు ఒకసారి పలకరించే ప్రయత్నం చేయండి. మేడం, ఏంటి కేసీఆర్ హరీష్ రావు కంచుకోటను బద్దలు కొట్టబోతున్నారా? 100% అండి, తప్పకుండా. ఇక్కడ వాళ్ళ నెగిటివ్ వేవ్ అనేది మొన్న ఎన్నికల్లో ప్రభుత్వానికి వచ్చింది. ఈసారి వాళ్ళకు పర్సనల్గా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో నెగిటివ్ వేవ్ అనేది ఉంది. 100% హరీష్ రావు నియోజకవర్గము, కేసీఆర్ నియోజకవర్గంలో మేము మెజారిటీ రాబోతుంది. నీలం మధు గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ప్రతి చోట చెప్తున్నారు పేదల బిడ్డ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడని. గెలిచిన తర్వాత కూడా ఇదే కొనసాగబోతుందా? 100% అండి. కాంగ్రెస్ పార్టీ అనేది పేదల కోసం పుట్టిన పార్టీ, స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ, ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిన పార్టీ, పదవులు త్యాగం చేసిన పార్టీ, ప్రాణాలు త్యాగం చేసిన పార్టీ, గూడు గూడు గుడ్డ అనే నిదానాదిని తీసుకొచ్చి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. ఇక్కడ నుంచి ఎంపీగా తను పోటీ చేసింది. ఈ ఎంపీ స్థానం రావడం అనేది ఆయన అదృష్టం. ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకొని ఈరోజు గెలిచినట్టయితే ఆయనకు బాధ్యత చాలా ఉంటుంది. ఇక్కడ తప్పించుకొని తిరిగితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము కూడా ఊరుకోం. ఎందుకంటే మేము గెలిపించిన వాళ్ళం ఉన్నాము, ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు. 100% ప్రజల మధ్యలో ఉండాల్సిందే, ప్రజల కోసం సేవ చేయాల్సిందే. అంటే నీలం మధు గెలిస్తే మీ మీద కూడా బాధ్యత మరింత పెరిగింది అనుకోవచ్చు. మీరు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు హామీలు ఇస్తున్నారు, ఇప్పుడు ఈ మండలికి బస్సు సౌకర్యం తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అన్నారు, ఏం చెప్తారు? అంటే నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేను తీర్చాల్సిందే. ఒక కేవలం నీలం మధు నియోజకవర్గం మెదక్లో నిలబడ్డాడు కాబట్టి నేను హామీలు ఇస్తున్నాను అనేది కాదు. ఇప్పుడు ఇంతకుముందు నేను మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్తూనే ఉన్నారు, అవి పరిష్కరిస్తూనే ఉన్నాను. దాంట్లో భాగంగా ఈరోజు మేము వెళ్తున్న చోట ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతుంది. చివరిగా, వెంకట్రామిరెడ్డి రఘునందన్కి కాకుండా మీ అభ్యర్థి నీలం మధుకి హస్తం గుర్తికి మెదక్ ఓటర్లు ఎందుకు ఓట్లేయాలి? ఎందుకు అనంటే వెంకట్రామిరెడ్డి చరిత్ర ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి కవిత కాళ్ళు కేసీఆర్ కాళ్ళు ముక్కి ఐఏఎస్ పదవికి అవమానం తెచ్చి ఈరోజు వాళ్ళ సపోర్టుతోటి ఇక్కడ ప్రజల రైతుల భూములన్నీ కూడా ప్రాజెక్టు పేరిట కేసులు పెట్టి బలవంతంగా లాక్కొని సరి అయిన నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురిచేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రజల మీదనే పోటీ చేసి నన్ను గెలిపించండి అని అడుగుతా ఉన్నారు. దానికి ప్రజలు కూడా సమాధానం ఓటుతోటే చెప్తారు, అందుకు ఆయనకు ఓటేయదు. రఘునందన్ రావు అనేటోడు దుబ్బాక నుంచి బై-ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా గెలిచాడు, చాలా వాగ్దానాలు చేశాడు. సెంట్రల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్క రూపాయి పైసా కూడా డెవలప్మెంట్ కోసం తేలేదు. మాటలు మాత్రం చెప్పాడు కానీ చేతల రూపంలో ఒక్క పని కూడా చేయలేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఉన్నా కూడా తెలంగాణకు కానీ మెదక్కు కానీ ఏ ఒక్క చిన్న పైసా పని కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు అనర్హులే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందే 5 గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా ఈరోజు పంచసూత్ర పేరిట రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా నిరుపేదల జీవితాలను బాగు చేసే దిశగా, నిరుద్యోగుల జీవితాలను బాగు చేసే దిశగా ఉన్నాయి. కాబట్టి నీలం మధుకు ఓటేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఓవరాల్గా మంత్రి కొండా సురేఖ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కేసీఆర్ హరీష్ రావుల కంచుకోటలు బద్దలు కాబోతూ ఉన్నాయి, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నీలం మధును గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మంత్రి కొండా సురేఖ స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే తాను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ గ్రామాలకు మండలాలకు వెళ్ళినప్పుడు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నీలం మధు ఎంపీ అయిన తర్వాత నెరవేర్చేందుకు ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి కొండా సురేఖ చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న వెంకట్రామిరెడ్డి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్న రఘునందన్ల వైపు ప్రజలు లేరు, వాళ్ళ మోసపు మాటలను నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి కొండా సురేఖ మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16 సిద్దిపేట నుంచి.